మాయా యాపిల్ కార్. శివుడు అద్దెకు నడిపే కార్ల కంపెనీలో డ్రైవర్గా పనిచేసేవాడు. అతడు నిజాయితీ నమ్మకం గల వ్యక్తి కావడంతో అందరూ అతని కారునే పిలిపించుకుని వెళ్లేవారు. అలా శివుడు ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. అయితే ఉన్నట్టుండి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో అతను పనిచేసే కార్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్లి మూతపడింది. ఉన్న ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిగులు పడసాగాడు శివుడు. ఒకనాడు బాధగా నడిచి వెళుతున్న శివుడికి ఓ సాధువు ఎదురొచ్చాడు. విచారంగా ఉన్న శివుడిని చూసి కారణమేమిటని అడిగాడు సాధువు. శివుడు తన పరిస్థితినంతా వివరించాడు. "బాధపడకు, ఈ యాపిల్ తిను, వెంటనే నీ కష్టం తీరే మార్గం దొరుకుతుంది" అని ఒక యాపిల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు సాధువు. సాధువు చెప్పినట్టే వేగంగా యాపిల్ తినేశాడు శివుడు. వెంటనే యాపిల్ కారు ప్రత్యక్షమైంది. అందులో తను కూర్చుని ఉన్నాడు. ఆ కారుని చూడగానే శివుడికి మొదట ఆశ్చర్యం, తరువాత ఆనందం కలిగాయి. "హే యాపిల్ కార్, చాలా అందంగా ఉంది. బలిబలే, నా యాపిల్ కారు చాలా బాగుంది" అనుకుంటూ ఆనందంతో ఎగిరిగంతులు వేశాడు. ఆ తర్వాత నుండి ఆ కారు మీద తన పాత కస్టమర్స్ని తీసుకెళ్తూ ఎప్పటిలానే డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. రాను రాను అది మామూలు కారు కాదని, మాయా యాపిల్ కారని శివుడికి అర్థమైంది. ఆ కారు నీటిపై పడవలా వెళ్లేది, గాల్లో విమానంలా తేలేది. మాయా యాపిల్ కారుతో ఓసారి వరదల్లో చిక్కుకుపోయిన స్కూలు పిల్లలను కాపాడి మంచి పేరు తెచ్చుకున్నాడు శివుడు. మరోసారి నగలు దొంగిలించి పారిపోతున్న దొంగలను మాయాకారులో ఎగురుకుంటూ వెళ్లి పోలీసులకు పట్టించి మంచి బహుమతి కూడా గెలుచుకున్నాడు. అలా మాయా యాపిల్ కారుతో శివుడి కష్టాలు తీరిపోవడమే కాకుండా సెలబ్రిటీ కూడా అయిపోయాడు. తెలివైన చిన్నోడు. భీమాపురంలో చందు అనే కుర్రవాడు ఉండేవాడు. అతను వయసులో చిన్నవాడైనా చదువులో ఆటల్లో అన్నింటిలోనూ ముందుండేవాడు. ఏ పనైనా చేయగల ధైర్యవంతుడు అతడు. అయినా గొప్పలు పోయేవాడు కాదు. అదే ఊరిలో బలిరా బండారెడ్డి అనే మరో యువకుడు ఉండేవాడు. అతను భారీ శరీరాకృతితో ఊర్లో ఉన్న వారందరినీ భయపెడుతూ ఉండేవాడు. "రే, ఈ భీమాపురంలో నాకంటే ధైర్యవంతుడు బలవంతుడు లేడు. నాకు దేనిలోనూ ఎవ్వరూ పోటీ రాలేరు. వచ్చారో చచ్చారే" అంటూ రచ్చబండ దగ్గర కూర్చుని తనకు తానే ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. బండారెడ్డి కండలను చూసి కూడా అందరూ అతను చెప్పింది నిజమే అని అనుకునేవారు. కాని వాస్తవానికి అతను చాలా భయస్థుడు. పైకి మాత్రం చాలా ధైర్యవంతుణ్ణి బలవంతుణ్ణి అంటూ నటించేవాడు. ఎలా రోజులు గడిచిపోతుండగా ఒక పండగనాడు ఆ ఊరి పెద్దలందరూ తమ గ్రామంలో అత్యంత ధైర్యవంతుడు తెలివైనవాడు ఎవరో తెలుసుకోవడానికి పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అందరిలోకి పెద్ద ఆయన ఇలా అన్నాడు. "పోటీ ప్రకారం ఈ ఊరికి ఆనుకుని ఉన్న దట్టమైన అడవి గుండా అర్ధరాత్రి నడక ప్రారంభించి తెల్లారిలోగా అడవికి అవతలి ఉన్న ఊరిలోకి చేరుకోవాలి. ప్రాణాలతో బయటపడి పందెం గెలిచిన వారికి 100,000 రూపాయల బహుమానం. పోటీ నియమావళి ప్రకారం పోటీలో పాల్గొన్న వాళ్లు కేవలం అడవి గుండా మాత్రమే వెళ్లాలి. వారికి రక్షణగా ఒక కత్తి ఒక బల్లె మాత్రమే ఇచ్చి పంపుతాం. పందెంలో పాల్గొన్న వారిని ఏ అడవి జంతువు చంపితిన్నా ఏ విష జంతువు కరిచినా గ్రామ ప్రజలకు గాని గ్రామ పెద్దలకు గాని ఎటువంటి బాధ్యత లేదు. ఈ పోటీలో పాల్గొనడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు" అని పెద్ద ఆయన అడగ్గా ప్రాణభయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంతలో బలిరా బండారెడ్డి ఒక్కడే ముందుకు రావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. "పోటీకి ఇంకెవరైనా సిద్ధంగా ఉన్నారా" అని మళ్లీ ఆ పెద్ద ఆయన అడగడంతో చిన్నోడు చందు కూడా పోటీలో పాల్గొంటానని ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పని ఏమంత సులువైనది కాదని పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా "నేను కూడా ప్రయత్నించి చూస్తాను" అని చందు నమ్మకంగా చెప్పడంతో అందరూ అంగీకరించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోటీ మొదలైంది. బలిరా బండారెడ్డిని చందును అడవిలో ఒకరికొకరు సంబంధం లేకుండా వేరువేరు ప్రాంతాల నుంచి పోటీకి సిద్ధం చేశారు. ఇద్దరూ ఒకే సమయంలో నడక ప్రారంభించక బలిరా బండారెడ్డి కొద్ది దూరం వరకు భయం భయంగా అడుగులు అడుగు వేసుకుంటూ నడక మొదలుపెట్టాడు. చందు ధైర్యంగా అడుగు తడబడకుండా వేగంగా తన నడకను సాగిస్తూ ఉన్నాడు.
ఇద్దరు అడవిలో కాస్త దూరం నడవగానే ఇంతలో పెద్ద పులి శబ్దాలు, సింహం గాండ్రింపులు వినిపించడంతో బలిరా బండారెడ్డి భయంతో వణికిపోయి ప్రక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చునిపోయాడు. చందు కూడా మొదట కాస్త భయపడినా ధైర్యాన్ని కూడగట్టుకుని తన దగ్గరున్న కత్తితో బల్లెంపై పెద్ద పెద్దగా శబ్దం అయ్యేలా కొట్టుకుంటూ తెలివిగా వెళ్లసాగాడు. ఆ శబ్దం విన్న క్రూర మృగాలు, విష జంతువులు, వాటికంటే ఏదో పెద్ద జంతువు అక్కడికి వస్తుందనుకుని అక్కడి నుండి దూరంగా పారిపోయాయి. చివరికి చందు తెల్లారేలోపే అడవికి అటువైపుగా ఉన్న ఊరు చేరుకున్నాడు. 100,000 రూపాయల బహుమతి కూడా గెలుచుకున్నాడు. ఆ తరువాత బలిరా బండారెడ్డి ఏమైపోయాడో అని గ్రామస్తులంతా వెళ్లి అడవిలో వెతకగా ఒక చెట్టుపైన కూర్చుని వణుకుతూ తనను రక్షించమని కేకలు వేస్తూ కనిపించాడు. అతన్ని చూసి గ్రామస్తులంతా నవ్వుకుంటూ ఉండిపోయారు. ఈ కథలో నీతేమిటంటే, కండబలం కన్నా ధైర్యం, తెలివితేటలు ఉంటే ఏదైనా సాధించవచ్చు. టక్కరి నక్క. అనగనగా ఒక అడవిలో జింక ఒకటి నివసిస్తూ ఉండేది. ఒక రోజున నదిలో నీళ్లు త్రాగేందుకు వెళుతున్న జింకకి స్పృహ తప్పిపడి ఉన్న నక్క కనిపించింది. నీరసించి పడి ఉన్న నక్కను చూడగానే జింకకి జాలివేసింది. దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది. తనకు తెలిసిన వైద్యం చేసింది జింక. కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది. ఏమయ్యింది, ఎందుకు అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది జింక. కొన్ని రోజులుగా బాగా నీరసంగా ఉంటుంది. దాహంగా ఉండడంతో నీళ్లు త్రాగేందుకు నది వద్దకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా ఇల్లు కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది అంటూ నిట్టూర్చింది నక్క. జింకకి దాన్ని చూసి చాలా జాలి వేసింది. ఎవరూ లేరని బాధపడకు, మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే, ఇకపై నువ్వు ఆ ఇంట్లో ఉండు, అద్దె ఏమీ ఇవ్వక్కర్లేదులే అని చెప్పింది. దీంతో ఆ నక్క చాలా ఆనందపడిపోయింది. వెంటనే తన పాత ఇంటికి వెళ్లి జింక సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది. ఆ రోజు నుండి జింక నక్కలు మంచి స్నేహితులైపోయాయి. ఒక రోజున నక్క బయటకు వెళ్లి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చుని లోపలకు ఎలా వెళ్లాలో తెలియక దిగులు పడసాగింది. అప్పుడే వచ్చిన జింక, ఏం జరిగింది, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది. మిత్రమా, ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను. అది లేకుండా తలుపు తీయడం అసాధ్యం. ఇప్పుడెలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. దానికి జింక తన ఇంటికి వెళ్లి తాళం ఒకటి తెచ్చి ఇచ్చి, మరేం పర్వాలేదు, ఈ తాళం చెవి తీసుకో, ఇకపై ఇది వాడుకో అని చెప్పింది. అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి. కాని టక్కరి నక్కకు అది తెలియలేదు. ఆ తాళం చెవి జింక ఇంటిదే అనుకుంది. ఇంకేముంది, వెంటనే ఓ జిత్తులమారి ఆలోచన చేసింది. జింక బయటకు వెళ్లినప్పుడు ఆ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్క పారిపోవాలని అనుకుంది. సమయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు జింక నక్కలు ఇద్దరు కలిసి అలా షికారికి బయలుదేరారు. సగం దూరం వెళ్లగానే నక్క, అబ్బా, నాకు పొట్టలో నొప్పుగా ఉంది, షికారికి రాలేను, ఇంటికి వెళ్లి పడుకుంటాను, నువ్వెళ్ళు మిత్రమా అని తన నాటకాన్ని మొదలుపెట్టింది. జింక సరేననడంతో తిరిగి ఇంటికి పయనమైంది. నక్క సరాసరి జింక ఇంటికెళ్లి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఆ తాళం చెవి జింక ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో చిక్కుకుంది. దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటూ లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది. అంతే, నక్కకు చాలా భయం వేసింది. జింక వచ్చిందంటే జరిగినదంతా తెలుసుకుని తనని అసహ్యించుకుంటుంది అనుకుంది. ఈలోగానే అక్కడి నుంచి పారిపోవాలి, లేకుంటే జింక ముందు తలెత్తుకోలేనని అనుకుని తన సామానంతటినీ కూడా వదిలేసి అక్కడి నుంచి ఉడాయించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు. ఆహారపు కొండ. అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ, ఒక ఎలుక, ఒక కప్ప నివసిస్తూ ఉండేవి. అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది. దాని పేరు ఆహారపు కొండ. ఆ ఆహారపు కొండ మీద
చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది. అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు. కప్ప తెలివి తక్కువదని చీమ ఎలుక అనుకునేవి. దానిని వెక్కిరించేవి, తమ నుంచి దూరంగా ఉంచేవి. కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది. కప్ప ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది. కానీ చీమ ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్ప కంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి. అంతేకాదు, అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి. పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు. సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది. ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది. ఆ గాలివానకు అక్కడ నది పొంగింది. నేలంతా బురదమయం అయిపోయింది. అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకేమీ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా. అదే నీళ్లలో చక్కగా అటు ఇటు ఈదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది. చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి. చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి. ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది. అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి. వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండమీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది. కాని చీమ ఎలుక మాత్రం అప్పటికే తమకు చాలా ఆలస్యమవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి. మిత్రమా, కొండమీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ చేసేసుంటుంది అంది చీమ. అవును, మనమిక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక. చివరికి నిరాశతో మెల్లగా కొండమీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి. నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది. దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది. తాము గతంలో చేసినట్లు అది దొరికినంతా తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది. అవి వెళ్లి కప్పను క్షమాపణ కోరాయి. ఆ తరువాత నుండి కొండమీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి. తెలివైన ఏనుగు. అనగనగా ఒక అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది. సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది. సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్క దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి. ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలుచేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి. ఇలాంటి సమయంలో ఒంటికన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది. ఆ దుప్పిని చూసిన నక్క దాని మిత్రులు తమను తాము మంచివాళ్లలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి. మృగరాజా, మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది. మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క. దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికన్ను దుప్పి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క. ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటికన్ను దుప్పిని చూసి, నువ్వు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టావా అని అడిగింది. అదంత పెద్ద కథ మృగరాజా, నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటికన్ను దుప్పి చెప్పింది. ఏమిటి, మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది. అవును, మీ అడవిలోనే. నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది. అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను. దానికి ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కొదవ పెట్టాలని షరతు పెట్టింది. ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు. నా కన్ను దాని దగ్గర కొదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను. తర్వాత తెలిసింది
ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని, చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి. అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది, దుప్పిపై జాలి కలిగింది. ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది. అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది. వెంటనే తెలివిగా ఆలోచించింది. నిజమే మృగరాజా, తను నా దగ్గర ఒక కన్ను కొదవ పెట్టి 1000 వరహాలు తీసుకుంది. తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను, ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది. తము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి, నక్క, దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి. ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి, ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది, నీ కన్ను నీవు తీసుకో అంది. ఇన్ని కళ్ళలో నా కన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి. నీ రెండో కన్ను తీసివు, దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు. నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ. నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా. ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు. జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి. నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి. తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే.